తడి పొడి చెత్తను వేరువేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లిదండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజరాబాద్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకు పెన్నులను అందించి పలు పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. తరగతి గదిలో పాఠాలతో పాటు స్వచ్ఛదనం పచ్చదనం కుక్కలు కోతులతో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే అంశాలపై ఈకో క్లబ్ మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్లపై కనబడే పానీపూరి తదితర చిరుతిళ్లను దూరంగా ఉంచాలన్నారు. వేడి చేసి చల్లార్చిన శుద్దమైన నీటిని మాత్రమే తాగాలని కోరారు. ప్రతి శుక్ర మంగళవారాల్లో చేపట్టే ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని నిల్వ ఉండే నీటిని తొలగించాలని సూచించారు. పిల్లలకు నట్టల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గంతె రాధిక, ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ కనకయ్య, మున్సిపల్ సమ్మయ్య, వెటర్నరీ డాక్టర్ రవికుమార్, కౌన్సిలర్ రమ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్స్ లో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మనము చాలా రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి బుక్స్ తో పాటు ఒక బ్రాడ్ అవుట్లుక్ పెరగాలి. ఎంతమంది సీనియర్ అధికారులకి చూస్తే మెడికల్ శాఖ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కౌన్సిలర్స్ ని, చైర్పర్సన్స్ ని, వెటనరీ డాక్టర్స్ ని, టీచర్స్ ఎలాగే రోజు చూస్తారు కాబట్టి. సో మీరు ఇంతమంది సీనియర్ అధికారులకి చూస్తే మీరు కూడా రేపు ఆ స్థాయికి వెళ్ళాలనేది ఆ డ్రీమ్ పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్లు పెడుతున్నాము. సో ఈరోజు పిల్లలతో ఇంకా కొన్ని అంశాలు నేను పంచుకున్నాను అనుకుంటున్నా. ముఖ్యంగా హ్యాండ్ వాషింగ్ కన్నా ఏది ఎఫెక్టివ్ లేదు. ఓకే, ఏది తినే ముందు తప్పకుండా హ్యాండ్ వాష్ చేయండి. ఇంకా కొంతమందికి చాలా బ్యాడ్ అలవాట్లు ఉంటుంది. ఏ బ్యాడ్ అలవాటు? నెయిల్ బైటింగ్. నాకు కూడా ఉంది అది, వెరీ బ్యాడ్ అలవాట్. సో చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ పోతలేదు. కానీ నెయిల్ బైటింగ్ చేయొద్దు. హ్యాండ్ వాష్ చేసిన తర్వాతనే ఫుడ్ని టచ్